హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ దాని యొక్క ఎక్విప్మెంట్ బ్రీఫ్గా తెలుసుకున్నాం, అండ్ ఈరోజు మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో. సో మెజర్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ వెలాసిటీ, ఫ్లో రేట్ అండ్ ఫ్లో క్వాలిటీ విత్ ఈ వేరియింగ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఆర్ ఎ ఫండమెంటల్ నెసెసిటీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లో సిచ్యువేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే మనకి ఏ స్ట్రీమ్లోకి వెళ్ళినా సరే, మనకి ఫ్లూయిడ్ కానీ గ్యాస్ కానీ ఏదైనా సరే ఒక ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది. అది ఇంత పైప్ లైన్ కానీ లేకపోతే వేరే ఎక్విప్మెంట్లో కానీ మనకి ఆ ఫ్లో అనేది మెజర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ మెజర్మెంట్ అనేది ఎలా చేస్తాము? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఫ్లో మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫస్ట్ వన్ రోటామీటర్, ఆర్ఫైస్ మీటర్, వెంచూరిమీటర్, టర్బైన్ ఫ్లో మీటర్, మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్, హాట్ వైర్ యానమోమీటర్, అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్, మాస్ ఫ్లో మీటర్. సో ఇవన్నీ కూడా మనం ఈ ఫ్లోని మెజర్మెంట్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లోలో రోటామీటర్ గురించి మనం తెలుసుకుందాం. సో రోటామీటర్ అంటే ఏంటి? సో ద రోటామీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ టేపర్డ్ మెజరింగ్ ట్యూబ్ అండ్ ఎ ఫ్లోట్. దిస్ అరేంజ్మెంట్ ప్రొడ్యూస్ ఎ రెసిస్టెన్స్ వాల్యూ ఫర్ ది ఫ్లోట్ విచ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది మెజరింగ్ ట్యూబ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. సో మనం చూసుకున్నట్లయితే ఇది రోటామీటర్ యొక్క సింపుల్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఒక టేపర్డ్ మీటరింగ్ ట్యూబ్ ఉంటుంది. అంటే మనకి ఫ్లో అనేది ఈ ట్యూబ్లోంచి ఇలా వెళ్తుంది. సో ఈ ట్యూబ్లోంచి వెళ్ళినప్పుడు ఒక ఫ్లోట్ అంటే తేలియాడే వస్తువు అని అర్థం. సో ఈ ఫ్లోట్ ఏంటంటే మనం ఈ ట్యూబ్ ఏదైతే టేపర్ ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్కి మనం లోపల ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, తర్వాత ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ స్కేల్ ఒకటి పక్కన ఉంటుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఈ ఫ్లోట్ ఏదైతే ఉందో దానికి ఒక గ్రావిటీ ఉంటుంది కదా. సో ఆ గ్రావిటీ ఏం చేస్తుంది? కిందకి ఫ్లోట్ కిందకి పడిపోయేలా చేస్తుంది. సో పడిపోయినప్పుడు మనకి ఏదైతే ఫ్లో ఉందో ఆ ఫ్లో ఇలా కదా ఇన్లెట్ అవుతుంది. ఈ ఫ్లోకి కొంత ప్రెషర్ ఉంటుంది కదా. ఈ ఫ్లో వెళ్తూ ఉంటే ఈ ఫ్లోట్ ఏం చేస్తుంది? ఈ గ్రావిటీకి కిందకి పడిపోతూ ఉంటుంది. ఈ ఫ్లో దానికి పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ రెండిట్ల మధ్యన ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అది ఏమవుతుందంటే స్టాండ్ స్టిల్గా కిందకి పడిపోదు, అదేవిధంగా మీదకి వెళ్ళిపోకుండా ఒక ఈక్విలిబ్రియం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈక్విలిబ్రియం అంటే 60 దగ్గర ఈక్విలిబ్రియం అయింది, కాన్స్టెంట్గా ఉంది. సో మనకి అక్కడ ఫ్లో అనేది 60 చూపిస్తుంది. ఆర్ అంటే రెస్ట్, అంటే ఇనిషియల్గా ఇక్కడ ఉంటుంది ఆ ఫ్లోట్. ఈ ఫ్లోటు ఫ్లో లేనప్పుడు ఇక్కడ ఉంటుంది, ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి ఇలా వెళ్ళి ఈ గ్రావిటీ అదేవిధంగా ఈ ఫ్లో రెండింటికి ఈక్విలిబ్రియం పొజిషన్ అయినప్పుడు 60ని ఇండికేట్ చేస్తుంది. సో అక్కడ మనకి ఫ్లో అనేది 60. అదే ఇంకా వేరే ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటే ఇంకా మీదకు వెళ్ళి వేరే రీడింగ్ చూపిస్తుంది. అంటే ఈ రెండు గ్రావిటీ అండ్ ఫ్లో రెండు ఈక్విలిబ్రియం అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఆ రీడింగ్ చూపిస్తుంది. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ డయాగ్రామ్. ఇక్కడ ఇది మెజరింగ్ ట్యూబ్, ఇన్లెట్ ఇది, ఏదైతే మనం రోటర్ తీసుకున్నామో అంటే ఫ్లోట్ అన్నమాట, ఆ రోటరు వెయిట్ ఆఫ్ ది రోటర్ అండ్ బయాన్సీ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది లిక్విడ్ ఇది అండ్ ప్రెజర్ డ్రాప్ అక్రాస్ ది రోటర్. సో ఇది అవుట్లెట్. అంటే ఏంటి, మనకి సింపుల్గా మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఫ్లోట్ ఉందో ఆ ఫ్లోట్ గ్రావిటీ అండ్ ఈక్విలిబ్రియం అన్నమాట. అంటే కొన్నిట్లు సేమ్ ఈ ఫ్లోట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని రొటేటింగ్ టైప్ ఉంటాయి, కొన్ని స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. సో బేసిక్ ప్రిన్సిపల్ అయితే సేమే, రెండు ఎక్కడైతే ఈక్విలిబ్రియం అవుతాయో ఆ రోటరు
మనకి చూపిస్తుంది. ఆ రోటర్కి ఏదైతే స్కేల్ ఉందో ఆ స్కేల్కి స్ట్రైట్గా మనం రీడింగ్ తీసుకుంటే అదే ఆ ఫ్లో అవుతుంది. సో ఇది బేసిక్గా రోటామీటర్ గురించి చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ ద మెజరింగ్ ట్యూబ్స్ కెన్ బి మేడ్ ఆఫ్ స్టీల్. ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ స్టీల్తో చేస్తారు లేదా స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు లేదా ప్లాస్టిక్స్ అంటే పాలిప్రొఫైలిన్ లేదా టెఫ్లాన్ గ్లాస్ ఆర్ హార్డ్ రబ్బర్తో కూడా ఈ ట్యూబ్స్ అనేవి చేసి, మిగతా ఆ పోర్షన్ మాత్రమే మనకు అలా ఉంటుంది, మిగతా అదంతా నార్మల్ పైప్ లైన్తో కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది రోటామీటర్ గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.